నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. వినాయక చవితి వచ్చేస్తుంది. వినాయక చవితిని మనం రకరకాల పద్ధతుల్లో చేస్తాం. ముఖ్యంగా ముందు మనం మాట్లాడుకోవాల్సింది వినాయకుడి విగ్రహం గురించి. మనకి చాలా పొల్యూషన్ ఉందని, ఈ వినాయకుడి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ రకరకాలుగా తయారు చేయడం వల్ల పవిత్రత పోవడమే కాకుండా కాలుష్యం కూడా ఏర్పడుతుందని మనం బాగా వింటూనే ఉన్నాం. కానీ పెద్ద పెద్ద విగ్రహాలు మండపాల్లో 4 అడుగులు 5 అడుగులు ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలి అని అనుకున్నప్పుడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కాకుండా ఇంకా దేన్ని ఆశ్రయించగలం అనే సందేహం కూడా ఉంటుంది. కానీ మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా కూడా పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు పెట్టుకునే అవకాశం కల్పించబడుతోంది. ఇప్పుడు మొదటి ముద్ద హోటల్ వాళ్ళు వనస్థలిపురంలో కంప్లీట్గా మట్టితో విగ్రహాలని తయారు చేస్తున్నారు. మీరు ఎన్ని అడుగుల విగ్రహం పెట్టాలనుకున్నా సరే ఇక్కడ మాత్రం వినాయకుడికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా మట్టితోనే తయారు చేస్తారండి. మీరు ఇంట్లో పెట్టుకోవడం దగ్గర నుంచి మండపం వరకు ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టాలన్నా ఆ వినాయకుడు మట్టితోనే మన ఇంటికి రాబోతున్నాడు. ఇక్కడ ఏమేం మోడల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మట్టితో అంత పెద్ద విగ్రహం నిలబడుతుందా అని అనుకుంటున్నాం కదా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే నిమజ్జనం అప్పుడు కూడా దీన్ని ఏ నదిలో కలిపినా, ఏ సరస్సులో కలిపినా, ఏ నీళ్ళల్లో కలిపినా మట్టి కాబట్టి నీళ్ళల్లో కలిసిపోతుంది, ఎటువంటి కాలుష్యం లేకుండా ఉంటుంది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం కూడా మనకి చాలా అవసరం కదా. సో ఇప్పుడు మనం మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని చూద్దాం, నాతో పాటు రండి. మన పండగల వెనకాల ఒక సాంప్రదాయము, అలాగే మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక విధానము ఖచ్చితంగా ఉంది. కానీ మనకు అది సరిగ్గా తెలియకపోవడం వల్ల మనం దాన్ని రకరకాలుగా పద్ధతిలో పాటించడం వల్ల పండగలకున్న అసలు అర్థం పోతుంది అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. కానీ వినాయక చవితి విషయానికి వస్తే ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద అందరూ కలిసి చేసుకునే పండగ కదా. మరి అలాంటి పండగలో వినాయకుడి విగ్రహానికి ఖచ్చితంగా పవిత్రత ఉంటుంది. వినాయక చవితిలో మనం పెట్టే లడ్డూలు, ప్రసాదాలు, లేకపోతే మనం చేసే హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ముందుగా కావాల్సింది వినాయకుడి విగ్రహం. ఆ విగ్రహం ఎంత పవిత్రంగా పెట్టడం అనే దాని మీదే మన పండగ మొదటి ఆచారం ఆధారపడి ఉంటుంది. వినాయకుడి విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెడుతున్నాం, కొబ్బరికాయలతో పెడతారు, రకరకాల ఆకారాల్లో రకరకాల విధాలుగా పెడుతున్నారు. కానీ వినాయక చవితి కథలో వినాయకుడు ఎలా ఉన్నాడు, ఆవిడ పసుపుతో గణపతిని చేశారు పార్వతీదేవి. మనం పసుపుతో గణపతిని చేసుకోవచ్చు, లేదా మట్టితో విగ్రహాన్ని చేసి ఆ మట్టితో చేసిన విగ్రహానికి 9 రోజులు పూజ జరిపించిన తర్వాత, నవరాత్రులు పూర్తయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఏ నీళ్ళల్లో కలిపినా కూడా ఎటువంటి కాలుష్యం లేకుండా ఉంటుంది. పండక్కి అసలు అర్థం, అందం కూడా వస్తుంది. అది చెప్పే ప్రయత్నంలోనే మేము ఇక్కడికి వచ్చాం. ఇది వనస్థలిపురంలో ఉందండి. ఇక్కడున్న విగ్రహాలన్నీ పూర్తిగా మట్టితో తయారు చేయబడింది. ఎటువంటి కెమికల్స్ కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, రంగులు కానీ, మరి ఏ ఇతర వస్తువులు వాడకుండా పూర్తిగా మట్టితో తయారు చేశారు. ఎంత పెద్ద విగ్రహం కావాలన్నా మీరు ఇంట్లో పెట్టుకునే విగ్రహం దగ్గర నుంచి మండపాల్లో పెట్టుకునే విగ్రహాల వరకు మీకు ఏ సైజు విగ్రహాలు కావాలన్నా ఇక్కడ మట్టి విగ్రహాలు ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టి విగ్రహాలతో పూజ చేసుకోవచ్చు. వీళ్ళ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే అడ్రస్ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు కూడా కాలుష్యరహితంగా ఉన్నటువంటి వినాయక చవితిని చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వీళ్ళని సంప్రదించాలి. మీకు కావాల్సిన విగ్రహాన్ని మీరు తీసుకోవచ్చు. నేను చూపిస్తానండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. మనకి ముందుగా ఉన్న సందేహం ఏంటి అంటే ఇంత పెద్ద విగ్రహం మట్టితో తయారు చేయబడుతుందా అని. ఇక్కడ 2 రకాల మట్టిని మనకు చూపించారు. నేను మీకు చిన్న చిన్న విగ్రహాల్లో కూడా చూపిస్తాను. ఇది పూర్తిగా మట్టితో తయారు చేయబడినటువంటి విగ్రహమే. దీనివల్ల ఎటువంటి కాలుష్యకారకంగానూ ఉండదు, వాతావరణానికి ఎటువంటి హాని జరగదు. అలాగే ఇక్కడ 2 రకాల మట్టులు, అంటే రంగులు 2 రకాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి కలకత్తా నుంచి తీసుకొచ్చిన మట్టితో తయారు చేస్తున్నారు, రెండోది మన నదులలో దొరికే అన్ని రకాల మట్టిని కలిపి చిన్న చిన్న విగ్రహాలు కూడా చేశారు. నేను వాటిని కూడా చూపిస్తాను, ఒకసారి నాతో పాటు రండి. ఇక్కడ రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయి, కానీ మట్టిలో ఉన్న రంగులే మనకి తేడాలు కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఏ విధమైన రంగుల్ని వీళ్ళు వాడలేదు, కేవలం అలంకరణ కోసం మాత్రమే చిన్న పెయింట్ లాంటిది వాడారు. ఇది పూర్తిగా మట్టితో తయారు చేయబడిన విగ్రహమే. ఈ మట్టి విగ్రహాలని తయారు చేయడం కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వాళ్ళు స్వయంగా ఇక్కడే తయారు చేస్తున్నారు. చాలా విగ్రహాలు పూర్తిగా ఈ మొత్తం హైదరాబాదే కాదు, పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే మట్టి విగ్రహాలు పెట్టాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నారు. ఒకసారి మీరు అటు చూసినట్లయితే ఎన్ని విగ్రహాలు ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా. సైజుల వైజ్గా మీకు ఏ సైజు కావాలి, 2 అడుగులు 1 అడుగు చిన్న విగ్రహం దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు కూడా తయారు చేస్తున్నారు. ఎలా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా,
ఇక్కడ ఆయన చేతిలో ఉన్నదంతా కంప్లీట్గా మట్టి అండి. మట్టితోనే ఈ తొండానికి ముందుగా తయారు చేసిన విగ్రహాల్లో కొంచెం చిన్న చిన్నగా ఏదైనా క్రాక్ లాగా వస్తే ఫైనల్గా మళ్ళీ అవుట్పుట్ చేస్తుంటారు. మట్టి కాబట్టి మధ్యలో కొంచెం ఇలా బిరుసుగా అవుతుంది కదా, ఆ మట్టితోనే ఈ తొండానికి వాళ్ళు రాస్తున్నారు. చూస్తున్నారు కదా చేతిలో ఉన్నదంతా కూడా మట్టి. నేను చూపిస్తాను మీకు ఈ ఇంత పెద్ద విగ్రహం మట్టితో ఎలా వస్తుంది అనే సందేహం అయితే మీకు ఉంటుంది కదా. చూడండి, ఇది పూర్తిగా మట్టి విగ్రహం, మొత్తం మట్టితోనే తయారు చేస్తారు. ఈ మధ్యలో మీకు పీసులాగా, అంటే మనం భాషలో కొబ్బరి పీచులాగా కనిపిస్తోంది, ఇది మాత్రమే కలిపి ఉంటుంది. ఇది మట్టితోనే ఈ విగ్రహం మొత్తం కూడా ఇలా తయారు చేయబడింది. ఎండిన తర్వాత మనకి ఇలా కనిపిస్తోంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఈ ఒక్క విగ్రహమే కాదు, చిన్న విగ్రహం దగ్గర నుంచి పెద్ద విగ్రహం వరకు మీరు ఏ విగ్రహం చూసినా అది పూర్తిగా మట్టితో తయారు చేయబడింది. దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ కనిపిస్తోంది. చూడండి, వాళ్ళు కొద్దిగా నీళ్లు దాన్ని తడుపుకోవడం కోసం అవి మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. మనం తయారు చేసేది కూడా చూస్తున్నాం కదా, ఇక్కడ పూర్తిగా మట్టితోనే తయారు చేస్తున్నారు. ఇంత పెద్ద విగ్రహం మట్టితో ఎందుకు చేస్తారు, లేకపోతే ఈ పైన ఉన్న కలర్ మాత్రం వేశారు, ఇలాంటి సందేహాలు ఉంటాయి. కానీ లేదు, మొత్తం మట్టితోనే చేసిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల మనం కాలుష్యాన్ని చాలా వరకు నివారించవచ్చు, అలాగే వినాయకుడిని కూడా చాలా పవిత్రంగా పెట్టాము అనే భావన కలుగుతుంది. ఇంకా నేను చాలా చాలా విగ్రహాలు చూపిస్తాను మీకు. ప్రస్తుతం మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి మొదటి ముద్ద వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మట్టి వినాయకుడి దగ్గర ఉన్నామండి. ముందుగా చెప్పుకున్నట్టు ఇంట్లో ఉన్న చిన్న విగ్రహం దగ్గర నుంచి మీరు ఎన్ని అడుగుల విగ్రహం పెట్టాలన్నా పూర్తిగా మట్టితో తయారు చేసి ఇవ్వడం అనేది వీళ్ళ ప్రత్యేకత. ఇప్పుడు మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. మన మధ్యలో కనిపిస్తున్న ఈ విగ్రహం కూడా ఇది నా అంతెత్తుందండి, దాదాపుగా వినాయకుడు నా అంతెత్తున్నారు. ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా పూర్తిగా మట్టితోనే తయారు చేశారు. మండపాల్లో పెట్టే విగ్రహాలు మట్టితో అసాధ్యమని అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ రకరకాల కెమికల్స్ కానీ ఇలా ధర్మకోల్ కానీ ఎన్నో వాడుతున్నాం. వీటి వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, మనం నిమజ్జనం చేసినప్పుడు నీటి కాలుష్యం కూడా ఏర్పడుతుంది. కానీ మట్టితో తయారు చేయడం వల్ల ఈ కాలుష్యాన్ని మొత్తాన్ని అరికట్టవచ్చు, అలాగే వినాయకుడు కూడా ఎంతో పవిత్రంగా ఉంటాడు కదా. ఇంత పెద్ద విగ్రహాన్ని మట్టితో ఎలా తయారు చేశారనే విషయాన్ని శ్రీనివాస్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మట్టి విగ్రహం అంటే మేము సహజంగా చాలా చిన్నదే అని ఊహించుకుంటాం సార్. బయట కూడా మార్కెట్లలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, ఇళ్లలో వరకు మట్టితో పెట్టుకుందాంలే నిమజ్జనం చేసుకోవడం తేలికైపోతుంది అని అనుకుంటాం. కానీ మండపాల్లో పెడుతుంటాం, మన వరకు చూసుకుంటే మనం వినాయక చవితి ఎంత బాగా చేసుకుంటామో తెలుసు. 4 అడుగులు, 5 అడుగులు, 10 అడుగులు ఇలా పెడుతుంటారు కదా. అంత పెద్ద విగ్రహాన్ని మట్టితో ఎలా తయారు చేయగలుగుతాం అంటే అది సాధ్యమేనా? సాధ్యమని చూపిస్తున్నారు కదా. మీ కళ్ళ ముందున్న దాన్ని మరలా సాధ్యమేనా అని చెప్పి అదే ఆశ్చర్యంగా అంటే మీరు సందేహిస్తున్నారు అనేది అర్థమవుతుంది. 100% ప్యూర్ మట్టేనండి. కాకపోతే ఇందులో మట్టిలో కలిసిపోయేటువంటివి అంటే ఇంత పెద్ద సైజు నిలబడాలి, స్టిఫ్గా ఉండాలి అని చెప్పానంటే దీంట్లో పేపర్ గుద్దు, జిగటతనం ఎక్కువ ఉండేటువంటి పేపర్ గుద్దు, కొబ్బరి పీచు, నార సంచులు అంటారు, తట్టు సంచులు అంటారు కదా, ఆ తట్టు సంచులు ఇవన్నీ కూడా లోపల పేస్ట్ చేసి ఉంటాయి. ఓకే, లోపల పేస్ట్ చేసి ఉంటాయి, అవి ఎక్కడికక్కడ ఇరిగిపోకుండా ఉండేదానికి
వాస్తవానికి ఈ బిజినెస్ సీక్రెట్స్ బయటకు చెప్పకూడదు. మరి మా సందేహం భక్తి కార్యక్రమం, పర్యావరణ కార్యక్రమం అని చెప్పి అన్నప్పుడు ప్రతి దగ్గర దాపరికం అనేది సబబు కాదనేటువంటి ఆలోచనతో బయటకు చెప్పేస్తున్నాం ఈ సీక్రెట్స్ అన్నీ కూడా. అవునా సార్? కానీ ఇది చాలా చాలా బాగుంది, ఎందుకంటే దీని నిమజ్జనం ఇప్పుడు మనం నీళ్ళలో కలుపుతున్నప్పుడు పూర్తిగా నీళ్ళలో కలిసిపోతుంది, నీటికి ఎటువంటి కాలుష్యం రాదు. కనుక ఇది మనం ఇంకా ఇంకా ముందు తరాల వాళ్ళకి నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్ని అడుగుల వరకు చేయగలుగుతారు? చేయడానికి 20 అడుగులు అయినా సరే చేయొచ్చండి. ఇందులో ఇట్లాంటి స్టిక్లు ఉంటాయి, ఈ స్టిక్లు పెట్టి కూడా 20 అడుగులైనా చేయొచ్చు. కానీ మా ఉద్దేశం ఎందుకు ఎత్తును తగ్గించాలి, భక్తినే పెంచుకోవాలి, ఆ భక్తిని కూడా మనం చేసేటువంటి అన్నదాన సేవా కార్యక్రమాలలోనే చూపించుకోవచ్చు. కేవలం ఎత్తు ఎక్కువ ఉంటేనే భక్తి అని చెప్పిన ఆలోచనకి పోకుండా, ఎందుకు పోకుండా ఉండాలి అని చెప్పారంటే, ఈ మట్టి ఏదో ఒక చెరువులోంచి తీసిందే, ఆ చెరువు అదే విధంగా తోడుకుంటా పోతే పెద్దగా లోయ అయిపోతుంది, గుండబడిపోయి బాగా లోయ అయిపోతుంది. పోనీ అదే చెరువులో మళ్ళీ నిమజ్జనం చేస్తే పర్లేదు బ్యాలెన్స్ అవుద్ది. కానీ అదే చెరువు నిమజ్జనం కావట్లేదు, ఆర్టిఫిషియల్ పాండ్స్లో నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఊరేగింపు సమస్యలు కావచ్చు, చెరువులు లోయలుగా మారిపోయే పరిస్థితి కావచ్చు, లేదు నిమజ్జన సమయంలో ఈ మట్టి గణపతులు, ప్లాస్టర్ పారిస్ గణపతులు ఒకటే కుంటలో కలిపి నిమజ్జనం చేయడం వల్ల అది పనికిరాని వ్యర్థాలుగా తయారవుతాయి. ఆ వ్యర్థాలు తీసుకెళ్ళి ఎక్కడయ్యాలో తెలియదు. పోనీ అదే చెరువులో వేద్దాము పూడుద్ది అనుకోవడానికి ఆ చెరువు ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది, వ్యర్థాలతో నిండిపోతుంది. వీటన్నిటి దరిమిళ మనకు మనసులో ఉండాల్సినటువంటిది భక్తి. ఎప్పుడు కూడా దేవుడు నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు చెప్పడు. నీ మనసులో భక్తి ఉందా లేదా, ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా చూపించుకుంటున్నావు అనే దానికి ఎత్తు ఒకటే ప్రామాణికం కాదు. ఎత్తు ఎంతదైనా పర్లేదు, ఇంత వినాయకుడు పెట్టైనా సరే పెద్ద ఉత్సవం చేయొచ్చు మనం అనేటువంటి ఆ నినాదంతో ఎత్తుతో భక్తి చూపించడం కాదు. అంటే మీరు ఎన్ని అడుగుల విగ్రహం పెట్టారు అనే దాంతో భక్తి కాదు, మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేశారు, ఈ పండగ పేరు చెప్పి వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా కాలుష్యరహితంగా ఎంతవరకు ఉత్సవాలు జరిపించారు అనే దాన్ని నినాదంగా తీసుకొని ఇవన్నీ తయారు చేయడం జరిగింది. కానీ చాలా బాగున్నాయి సార్. హిందూ పండుగలన్నీ కూడా అతి పవిత్రమైనటువంటి పండుగలు, మారుతున్నటువంటి ఋతువులకు అనుగుణంగా మన పూర్వీకులు పండుగలను రూపొందించి ఈ పండుగను ఈ విధంగా జరుపుకోండి అని చెప్పని ఒక పద్ధతి పెట్టారు. అవును. ఈ క్రమంలో అవసరానికి కావచ్చు, లేకపోతే సామాజిక పరిస్థితులు కావచ్చు, హిందూ శక్తి అంతా కూడా ఒక సంఘటన కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో ఒక సంఘటన జరగాలి, కలవాలి, చేయాలి అని చెప్పారంటే ఒక ఆకారము ఆకర్షణ అనేది తప్పనిసరి కావాలి. దానికోసం అని చెప్పని భారీ విగ్రహాలు అని చెప్పని గతంలో వచ్చినాయి. కానీ వచ్చినవి జరిగినన్నాళ్ళు జరిగింది. కానీ రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది, జలవనరులన్నీ కూడా కాలుష్యం అయిపోతున్నాయి. ఆ జలవనరులు ఒక్క వినాయక చవితికే కాలుష్యం అవుతున్నాయంటే అది కూడా కాదు, సంవత్సరం బారికి పరిశ్రమల వ్యర్థాలతోటి రకరకాల వ్యర్థాలతోటి జలాశయాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. అందులో సెకండ్ థాట్ ఖచ్చితంగా వాటిని నివారించాల్సిందే. అట్ ద సేమ్ టైం మరి పవిత్రమైంది హిందూ ధర్మం, హిందూ మార్గం అని చెప్పాను. అంటే ఒక కంటిని ఎవరో పొడిచారు కదా అని చెప్పని మిగిలిన రెండో కంటిని పొడిచేటువంటి ధర్మం మనది కాదు. రెండో కంటిని గుడ్డిదైపోతున్నటువంటి ఆ రెండో కంటిని ఎట్లా సరి చేయాలి అనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత మన ధర్మం మీద ఉంది అనేటువంటి ఆలోచనతో మనందరం ఈ దిశగా ఆలోచనలు పెంపొందించుకొని మన అడుగులన్నీ కూడా పర్యావరణ అనుకూల జీవన శైలి వైపు, అంటే 21 రకాల పత్రితోటి కూడా పూజ చేస్తాం. అవును, 21 రకాల పత్రితోటి పూజ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అంటే భాద్రపద మాసంలో అంటే అప్పటికే వర్షాలు పడి ఉంటాయి, చెట్లన్నీ కూడా బాగా చిగురించి కొమ్మలన్నీ కూడా విచ్చలవిడిగా వచ్చి ఉంటాయి. ఆ చెట్లని కొమ్మలని ట్రిమ్మింగ్ చేయడం ఒకటి, ఆ ట్రిమ్మింగ్ చేయడంలో కూడా ఔషధ గుణాలు ఉండేటువంటి 21 రకాల పత్రి. ఆ 21 రకాల పత్రిని పూజ అనంతరం వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం వల్ల జలాశయాలు, అంటే అప్పటికే ఎక్కడో అశుద్ధం మీద నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి దొర్లుకుంటూ వరదగా వచ్చినటువంటి నీళ్ళన్నీ మన చెరువుల్లోకి చేరుతాయి. ఆ కలుషితమైనటువంటి ఆ జలాలను శుద్ధి చేసేదానికి ఈ పత్రి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఊరి వారందరూ కూడా ఆ పత్రిని ఆ చెరువులో నిమజ్జనం చేస్తే అది ప్యూరిఫై అవుతుంది అనేటువంటి ఉద్దేశం. ఇంకోటి ఉండ్రాళ్ళని నిమజ్జనం చేసే దాని వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఆ జలాశయంలో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో, చేపలు కప్పలు లాంటివి, అవన్నీ బతకాలి, వాటికి ఆహారం కావాలనేటువంటి ఉద్దేశం అనమాట. ఇటువంటి మంచి ఉద్దేశాలు అన్నింటినీ పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులు పండుగలను ఇంత చక్కగా రూపొందించారు. అవి పండుగలు బ్రహ్మాండంగా జరుపుకోవాల్సిందే, మన ఐకమత్యం ఉత్సాహం చూపించుకోవాల్సిందే,
సంఘటన కావాల్సిందే. అట్ ద సేమ్ టైం అన్నిటికీ ముఖ్యం ప్రతి జీవి ప్రతి క్షణపు అవసరం ప్రకృతి. ఆ ప్రకృతి వనరులను కాపాడుకుంటూ మనం ఏ ఉత్సవం అయినా సరే ఎంత బ్రహ్మాండంగానే చేసుకోవాలనేది మా అభిప్రాయం. మీరు మంచి అభిప్రాయంతో సదుద్దేశంతో మొదలు పెట్టారు శ్రీనివాస్ గారు, కానీ ఇక్కడ అసలు చూస్తుంటే కూడా నిజంగానే పండగ వాతావరణం అంతా కనిపిస్తుంది. ఎటు చూసినా వినాయకుడు చక్కగా చాలా కళకళలాడుతూ, నిజంగానే అనుకుంటాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలర్లు వేస్తే ఆ కలర్లు ఆ రంగుల మైల్లో వినాయకుడు అందంగా కనబడతాడేమో అని, కానీ అది నిజంగా అబద్ధం అనిపిస్తుంది. మీ దగ్గర చూస్తే మట్టితో తయారు చేసిన విగ్రహం కూడా ఇంత అందంగా ఉంటుందా అని చూపించే అంత అద్భుతంగా మీ దగ్గర విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఏమేమి అమ్ముతుంటారండి ఇక్కడ? వీటితో పాటు ఇప్పుడు పండగకి సంబంధించి అమ్మడం మీన్స్ ఇప్పుడు ఈ జెండాలు, హిందూ శక్తి సంగమానికి ప్రత్యేక కాషాయ జెండా, అందులో విఘ్నాలు జరగకూడదని చెప్పి వినాయకుడిని మనం ప్రతిష్ఠిస్తాం పూజిస్తాం కాబట్టి వినాయకుడు మండపంలో ఉంటాడు. ఈ జెండా పైన రెపరెపలాడుతూ ఉండాలనేటువంటి ఈ ఆలోచన. దీంతోపాటు మనం పూజ చేసే క్రమంలో పసుపు తెస్తాం, కుంకుమ తెస్తాం, ప్రసాదాలు తెస్తాం, అన్నీ కూడా ఏదో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు, అంటే ఏదైతే అవాయిడ్ చేయమని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా చట్టాలు చేసి అమలు చేయమని చెప్పని చట్టాలే చేసి ప్రకటిస్తున్నటువంటి క్రమంలో మరలా ఇక్కడ ఒక్క దగ్గరే వినాయకుడు విగ్రహం దగ్గరే పర్యావరణము అని చెప్పని విడిచిపెట్టకుండా పూజ పత్రిక కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, నువ్వు ఏం తెచ్చుకున్నా కానీ దేవుడి దగ్గరికి ఇట్లాంటి పర్యావరణ హితమైనటువంటి బట్ట సంచులనే వాడాలి అనేటువంటి ఆలోచనతో ఇది కంప్లీట్గా క్లాత్ బ్యాగ్ అండి. కంప్లీట్గా క్లాత్ బ్యాగ్ మనం తెచ్చుకునే పూజా సామాగ్రి కూడా ఈ క్లాత్ బ్యాగ్లోనే తీసుకురావాలి సందేశము. ఈ విగ్రహంతో పాటు ఈ బ్యాగ్ కూడా ఇస్తామండి. ఈ బ్యాగ్ తో పాటు మరి ప్రసాదాలు 9 రోజుల 11 రోజుల ప్రసాదాలు కూడా పంచుతారు మన వాళ్ళు. ఆ ప్రసాదాలు పంచే క్రమంలో కూడా అక్కడ మళ్ళీ ప్లాస్టిక్ డప్పలు లేకపోతే సిల్వర్ కోటెడ్ డప్పలు అవన్నీ కూడా మా మట్టికి ప్రమాదం, మట్టికి ప్రమాదం అని చెప్పి గ్రహించి ఆ ప్రసాదం డప్పులు కూడా కొన్ని మేమే ఇస్తున్నాం. ఓహో, ఈ ఇసిరాకులతో తయారు చేసినటువంటి ఇస్తారనమాట. పూర్తిగా వాతావరణాన్ని పరిరక్షించడంతో వినాయక చవితి ఎలా చేయొచ్చు మొదటి నుంచి చివరి వరకు అనేది శ్రీనివాస్ గారు చాలా వివరంగా చెప్తున్నారండి. కేవలం విగ్రహంతోనే కాదు, మనం తెచ్చుకునే పూజా సామాగ్రికి కూడా క్లాత్ బ్యాగ్, బట్ట సంచులు వాడుతున్నారు. మనం పెట్టుకునే ప్రసాదం, ఆ ప్రసాదంలో కూడా ప్లాస్టిక్వి వాడకుండా లేకపోతే ఫైబర్వి ధర్మకూల్ ప్లేట్స్ లాంటివి వాడకుండా ఇస్తరాకులతో ఉన్నటువంటి వాటిని, అంటే జాగ్రత్తగా మనం పండగ జరుపుకోవడంలో మన మనకు కాలుష్యరహితంగా వాతావరణాన్ని కాపాడుకోవడానికి ఎంత అందంగా జరుపుకోవచ్చో అంత అందంగా విగ్రహం పెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు ప్రసాదం వరకు ప్రతి దాని పట్ల కూడా ఒక అవగాహనతో వాతావరణ పరిరక్షణతో సాంప్రదాయబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. చాలా మంచి సదుద్దేశంతో ఇప్పుడు మన ప్రమేయం లేకుండా మీ ముందే తిప్పాను, ప్రమేయం లేకుండా కొంత ప్లాస్టిక్ వస్తుంది, దీన్ని ఏం చేయాలి? మరి మన ప్రమేయం లేకుండా వచ్చింది కదా, వచ్చింది కదా, నేను ఎక్కడ పడితే అక్కడ పడేయటం కాదు, దీనిని కూడా ఇవన్నీ మేము ఒక బస్తాలు వేస్తాం. మా ప్రమేయం లేకుండా మా లోపలికి వచ్చేటువంటి కూడా ఒక ఖాళీ సంచులు వేసేసి అది నిండిన తర్వాత కుట్టేసి ఒక 5 కిలోలు 6 కిలోలు అయిందంటే దీనిని కూడా స్క్రాప్ అతనికి అమ్మేస్తాం తూకం వేసి. ఓకే, ఎక్కడంటే అక్కడ పడేయకుండా, అక్కడ పడేయకుండా అంటే చెత్త కూడా డబ్బే అని మేము ప్రచారం చేస్తుంటాం. ఓకే, పడేయాల్సిన చెత్త కూడా డబ్బే, మనం కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టి అవసరం అని భావిస్తే ఒక రూపాయి కూడా వేస్ట్ కావద్దు అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా చేస్తుంటాం. మీరు మొదటి ముద్ద ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మొదటి ముద్దలో మొత్తం కూడా ఇదే. ఓకే, ఇదే కాలుష్యరహితంగా. ఇంకొకటి అన్నదానాలు కూడా చేస్తాం వినాయక చవితి. అన్నదానాల సమయంలో కూడా తిరిగి వాడుకునేటువంటి స్టీల్ ప్లేట్లు వాడుకోండి అని చెప్పిన సందేశం ఇవ్వడమే కాదు, అందుబాటులోకి తీసుకురాలనేటువంటి ఆలోచనతో కట్లరీ బ్యాంక్, స్టీల్ కట్లరీ బ్యాంక్ మేమే ఏర్పాటు చేశాం. అన్నదానాలే కాదు, ఇయర్ లాంగ్ ఏ శుభకార్యమైనా సరే ఎవరికైనా సరే ఇంట్లో చిన్న పెద్ద ఫంక్షన్లు ఉన్నాయని చెప్పండి స్టీల్ ప్లేట్లు గ్లాసులు కటోరీలు స్పూన్లు అన్ని స్టీల్ ఇస్తాం, వాళ్ళు ఫ్రీగా వాడుకొని ఇచ్చేయచ్చు. ఇప్పుడు సమస్య ఏమొస్తుంది, ఎవరు అడుగుతారు నీళ్ళు ఆడున్నాయని చెప్పి అంటుంటారు కదా, సమస్య అది కదా, యాంత్రిక జీవనం హడావుడి పోటీ జీవనం తిని పడేస్తే అయిపోద్దు కదా అనే ఆలోచన నుంచి బయట ఎట్లా పడేయాలి అనే దానికి స్టీల్ కట్లరీ బ్యాంక్ ఒక పరిష్కారం అయితే దానికి ఎవరు అడుగుతారు అనేటువంటి సమస్య పెద్దదైంది. అక్కడ మేము బ్రేకులు పడతా ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతా ఉన్నాయి, దాన్ని కూడా అధిగమించాలని చెప్పిన ఆ పని మనిషిని కూడా మేమే పంపిస్తాం. అద్భుతంగా ఉంది శ్రీనివాస్ గారు రికార్డ్ చేస్తున్నారు. ఇది ఊరికే ఇద్దరు మన ఇద్దరం పర్సనల్గా ఉంటే చెప్తే అవతల పోయిన తర్వాత నేను ఏదన్నా మాట తప్పచ్చు,
కానీ చూడండి రికార్డ్ చేస్తున్నారు. అసలు శ్రీనివాస్ గారు ఇప్పుడు మనకి స్టీల్ ప్లేట్లు గ్లాసులు అన్ని ప్రొవైడ్ చేస్తారు మీ ఫంక్షన్లకి, హ్యాపీగా వాటిని వాడుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చు. ఇవి కడగడం శ్రమ అంటే ఈ ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తుంటాయి. ఆ ఆటంకాల్లో మొదటి ఆటంకం వీటిని కడగడం శ్రమ కదా, ఆయన ఇవ్వడం బాగానే ఉంది కానీ ఇవన్నీ ఎవరు కడుగుతారు అన్నదానికి కూడా పరిష్కారం శ్రీనివాస్ గారే చూపించి ఓ పని మనిషిని కూడా పంపిస్తున్నారంట. నిజంగానే అద్భుతమైన కార్యక్రమం. ఆ పని మనిషి మీద జీతం మాత్రం ఇవ్వాలి, అన్ని పూర్తిగా ఇవ్వడానికి అవకాశం ఉండదు కదండి. పని మనిషికి మాత్రం మీరు అంటే అసలు కడిగే వాళ్ళు లేరండి అనే సమస్యకి అయితే పరిష్కారం చూపించారు కదా. మనం ప్లేట్లు గ్లాసులు కొనుక్కునే డబ్బులు అవుతాయి కదండి, దాంట్లో కొంత డబ్బులతో ఆవిడకి మనం ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుంది, ఆవిడకు పని కల్పించినట్టు అవుతుంది, మనం వాతావరణాన్ని కాపాడినట్టు కూడా అవుతుంది. చాలా సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో మొదలు పెట్టారండి. ఇంకా చిన్న చిన్నవి విగ్రహాలు కూడా చేయిస్తుంటారు కదా. అయితే శ్రీనివాస్ గారు అడగచ్చా లేదా అనేది తెలియదు, కానీ మా వ్యూవర్స్కి ఖచ్చితంగా డౌట్ వస్తుంది కాబట్టి అడిగేస్తున్నాం. రేటు విషయంలో వాటికి వీటికి వ్యత్యాసం ఉంటుందా? ఎప్పుడు కంపేర్ చేయలేదండి, మేము గమనించలేదు కూడా. ఓకే, మాది ఇది పర్యావరణ పరిరక్షణ అనేది జీవిత లక్ష్యంగా, జీవిత లక్ష్యం అంటే గొప్ప కోసము నేను ఏదో సాధించానని చెప్పుకోవడానికి కూడా కాదు. మనం భావితరాలంటే మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి వాతావరణాన్ని ఎటువంటి సమాజాన్ని మనం అప్పచెప్తున్నాము అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులుగా మాకు బాధ్యత ఉంది అనేటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా సాహసం చేసి ముందడుగు వేసి చేస్తున్నాం. ఎప్పుడు మొదలు పెట్టారు దీన్ని? అట్టి వినాయకుడు 2010లో అనుకుంటా అండి, 2010లో రూపాయికి ఇవ్వడం మొదలు పెట్టాం. ఓకే, 1 రూపాయి తీసుకొని అట్టి వినాయకుడు ఇచ్చేవాళ్ళు, అంటే వినాయకుడిని ఫ్రీగా తీసుకోరు అని చెప్పి అంటారు కదా అని 1 రూపాయితో మొదలు పెట్టాం. అది ఇప్పటికీ కొనసాగుతుంది. వచ్చే వినాయక చవితి రోజు కూడా 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మా మొదటి ముద్ద దగ్గర అనస్థలిపురం గణేష్ టెంపుల్ దగ్గర మొదటి ముద్ద శాఖ దగ్గర ఉదయం 7 గంటల నుంచే మేము మొదట్లో పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళం, కరపత్రాలు కొట్టియడం, పేపర్లో ఇవ్వడం. ఇప్పుడు ఏం అవసరం లేదు, పెద్ద క్యూ ఉంటుంది అనమాట అక్కడ. హుండీ ఒకటి పెడతాం అక్కడ, 1 రూపాయి వేస్తారా, మంచి పని చేస్తున్నారు కదా అని చెప్పి 10 వేస్తారా, 100 వేస్తారా, 1000 వేస్తారా, అందులో వాళ్ళు ఎంత సమర్పిస్తారు అనేది భక్తుల ఇష్టానుసారం వదిలేసి హుండీ అక్కడ పెట్టేస్తాం అంతే. కొంతమంది 6 రూపాయలు కూడా తీసుకెళ్తుంటారు, అయినా సరే పర్వాలేదు. ఏదేమైనప్పుడు కూడా మా భావితరాలు అంటే మా పిల్లలకి ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది అనేటువంటి ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం. ఏ సైజు ఇస్తారు ఆ రోజు ఉదయం 1 రూపాయికి ఇచ్చేటప్పుడు? మేము అమ్మగా మిగులుతాయండి, 8 అంగుళాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం దాదాపుగా ఇస్తుంటాం. ఓకే, 8 అంగుళాల సైజు. ఇప్పుడు జనాలు మీరు ఇన్ని సంవత్సరాలు కదా, దాదాపు 2010లో అంటే ఇది 14 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఇప్పుడు మీరు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే జనాలు ఎక్కువ ఇటువైపు వస్తున్నారా? మీరు ఏ సదుద్దేశంతో అయితే మొదలు పెట్టారో ఆ ఉద్దేశం పూర్తయినట్లయినా ఎక్కువగా కొనడానికి వస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఇళ్లలో పూజించేటువంటి వినాయకుళ్ళు చిన్న సైజు వినాయకుళ్ళు అన్నీ కూడా 90% మంది మారిపోయారు. ఓకే, మిగతా పేరెంట్స్ పిల్లల్ని కన్విన్స్ చేయలేని పరిస్థితి ఉంది, పిల్లలు ఏడిస్తే కానీలే అని చెప్పాను అనుకున్నాడు. ఆ 10% ఇంటి వినాయకుడికి, పెద్ద వినాయకుడు అంటే కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్ లాంటి పెద్ద వయసు సంఘాల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు మరలారు, వస్తున్నారు మట్టి వినాయకుడి వైపు మరలారు. కొద్దిగా యువత వీధుల్లో కూర్చేటువంటి ఆ మండపాలలో పోటీ భావన ఉంటుంది కదా, యువరక్తం, వాళ్ళలో మాత్రం కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద వినాయకుళ్ళలో అయితే 60-70% మార్పు వచ్చింది, చిన్న వినాయకుళ్ళు అయితే 90% మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా మొత్తం మారిపోద్ది ఒకటేసారి అని చెప్పని ఆశించడం జరగదు కదా, అది అయ్యేది ఏం కాదు, మేము కూడా ఆశించట్లేదు. ఈ క్రమంలో మేము అనేక రకాల అవరోధాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొంటూనే ఉన్నాము. అయినప్పుడు కూడా ఏదో ఒక వాళ్ళ ఒక లక్ష్యం, ఇది అవసరమైనటువంటి ఒక కార్యక్రమం అని మొదలుపెట్టారు అనేటువంటి ఆలోచనతో వినాయకుడి ఆశీస్సులతో చేసుకుంటూనే పోతున్నాం. ఎన్ని రోజులు ముందు మొదలు పెడతారు శ్రీనివాస్ గారు అంటే ఇవన్నీ ఇక్కడే తయారు చేస్తారా? లేదండి, రకరకాల ప్లేసులు తెలంగాణ రాష్ట్రంలో, అవుట్స్కర్ట్స్ సిటీ, అవుట్స్కర్ట్స్ కావచ్చు, కొద్దిగా దూరం జిల్లాలు కావచ్చు. ఎన్ని రోజులు ముందు మొదలు పెడతారు అంటే ఇప్పుడు 7 తారీఖు వినాయక చవితి, దానికి ఎన్ని నెలలు ముందు మొదలు పెడతారు? ఎండాకాలం ఇక రోహిణి కార్త భగభగలు కొద్దిగా తగ్గుతున్నాయి అనిపించినప్పుడు మొదలు పెట్టేస్తారు, మొదలు పెట్టేస్తారు. ఆ లోపల మొదలు అంటే ఆ లోపల కూడా మొదలవుతాయి కానీ ఆకారం రాదు అప్పటికి, అప్పటికి ఎందుకంటే క్రాకలు వచ్చేస్తుంటాయి ఎండకి పగుళ్ళు వచ్చేసి. సంవత్సరం ప్రతి సంవత్సరం ఇప్పుడు 1 సంవత్సరం తీసుకుంటే ఎన్ని విగ్రహాలు బయటకు ఇవ్వగలుగుతున్నారు మట్టి విగ్రహాలు? మేము మొట్టమొదటి సంవత్సరం 150 ఏమో ఇచ్చామండి, 14 సంవత్సరం ఇప్పుడు 150 ఏమో ఇచ్చాము. ఇప్పుడు మా చేతుల మీదుగా ఏ రకంగా అయినా కావచ్చు
70,000 80,000 వినాయకులు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మా చేతుల మీదుగా వెళ్తున్నాయండి. 70,000 విగ్రహాలు మట్టితో, నిజంగా ఇది సాధారణమైన మార్పు అయితే కాదు, చాలా మంచి మార్పు, మనం ఆశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పు. 150 విగ్రహాలు ఇవ్వడం మొదలుపెట్టిన శ్రీనివాస్ గారు ఈరోజు 14 సంవత్సరాల్లో 70,000 విగ్రహాలు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్దేశం నెరవేరిందని మేము అనుకుంటున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రకరకాల రంగుల మధ్యలో కనిపించే వినాయకుడి కంటే, గణపతి కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి గణపతి ఇంకా అందంగాను శోభాయమానంగాను కనిపిస్తున్నాడు. ఆయనను వర్ణించడానికి మాటలు అయితే సరిపోవట్లేదు. చాలా అద్భుతంగా ఉంది. మీ వాళ్ళు ఇంకా దానికి మెరుగులు దిద్దుతున్నారు కదా, అవి కూడా మేము మా వ్యూవర్స్కి చూపిస్తాము. చూశారు కదా, శ్రీనివాస్ గారు చాలా మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో మొదలుపెట్టారు. దీంట్లో లాభాపేక్ష లాంటివి, వ్యాపార ధోరణి నిజంగానే లేదండి. విగ్రహం పెట్టనడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు చేసే ప్రతి కార్యక్రమము కూడా వాతావరణాన్ని కాపాడేదిగా ఉండాలి, తరువాతి తరాలకి ఒక మంచి సందేశాన్ని అందించేదిగా ఉండాలి అని ఓ మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు. ఆ ఉద్దేశాన్ని దాదాపుగా చాలా వరకు చేరుకున్నారని చెప్పచ్చు. మీరు కూడా మీ ఇళ్లలోనూ మీ మండపాల్లోనూ కూడా మట్టి విగ్రహాలతో వినాయకుడి యొక్క వినాయక చవితిని చేసుకొని నిమజ్జనాన్ని కూడా అంతే పవిత్రంగా చేస్తే మన వాతావరణాన్ని, మన చెరువులని, అలాగే మన నీటిని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. గణపతి ఉత్సవానికి, ఈ వినాయక చవితికి పెట్టిన అసలు ఉద్దేశం కూడా పూర్తవుతుంది. నమస్తే. మట్టి గణపతిని పూజిద్దాం, మంచినీటిలోనే నిమజ్జనం చేద్దాం, ఎత్తుని తగ్గిద్దాం, భక్తిని పెంచేద్దాం, సహజ రంగులనే వాడేద్దాం, రసాయన రంగులు మానేద్దాం, మట్టిని దేవుడిగా చేద్దాం, భక్తిని పూజగా అర్పిద్దాం. జై నేచర్, జై హింద్.